నా పేరు లేఖనాథ్ అని. సో మేము ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐపీఎం ప్రాక్టీసెస్ అంటే లింగాకర్షణ బలలో ఏ క్రాప్లో ఏ పెస్ట్ మేనేజ్మెంట్ చేయాలని మీకు ఇప్పుడు తెలిపిస్తున్నాను. సో మా దగ్గర ఇప్పుడు అన్ని క్రాప్ స్పెసిఫిక్ పెస్ట్ మేనేజ్మెంట్ ఉన్నవి. క్రాప్ స్పెసిఫిక్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఇది సోలార్ ట్రాప్ అని ఉంది. సో దీనిని సోలార్ ట్రాప్కి ఏమంటే మేము డే టైంలో ఇది ఛార్జ్ అవుతుంది, నైట్ టైంలో లైట్ వెలుగుతుంది. ఆ లైట్కి ఆకర్షణమై పురుగులన్నీ వచ్చి దీంట్లో పడతాయి. దీనిలో కొంచెం వాటర్ అండ్ ఎనీ సోప్ సొల్యూషన్ దీంట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రధాన కీటలు లైక్ స్టెమ్ బోరర్స్, అన్ని రెక్కలు ఉన్న పురుగులన్నీ అంటే లెపిడోప్టరన్స్, నాక్టోరియల్ ఇన్సెక్ట్స్ అని ఇంగ్లీష్లో చెప్తారు, అన్నీ దీంట్లో వచ్చి కంట్రోల్ అవుతాయి. అయితే మేజర్ ఏమంటే దీని నుంచి ఫార్మర్స్కి ఏం హెల్ప్ అవుతుందంటే నంబర్ ఆఫ్ కెమికల్ స్ప్రేస్ రెడ్యూస్ చేయడానికి, అంటే పురుగుల మందు వాడకుండా మీరు ఎలా పంటలు పండించాలని మేము చెప్తున్నాము. సో అలాగే అదే ఇది స్టిక్కీ ట్రాప్స్ అని వస్తాయి, ఎల్లో బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అని వస్తాయి. ఎల్లో స్టిక్కీ ట్రాప్ మీకు సకింగ్ పెస్ట్ అంటే సకింగ్ పెస్ట్కి వస్తాయి. సో అలాగే మాది ఫనల్ ట్రాప్ వస్తుంది. ఫనల్ ట్రాప్ మీకు పత్తిలో పింక్ బోల్వామ్కి వస్తుంది, ఎల్లో స్టెమ్ బోరర్కి వస్తుంది, మళ్ళీ టొబాకో క్యాటర్పిల్లర్కి వస్తుంది, ఫాల్ ఆర్మీ వామ్కి వస్తుంది. అలాగే మీరు ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అని వస్తుంది. మామిడి చెట్లకి ఇలాగే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అని వస్తుంది. ఆ ట్రాప్ విత్ లీవర్స్ వస్తుంది. మ్యాంగో ఫ్రూట్ ఫ్లై ట్రాప్ విత్ లీవర్స్ వేస్తే అది ఫ్రూట్ ఫ్లై మేనేజ్మెంట్ అవుతుంది. అలాగే మీరు వాటర్ ట్రాప్ అని వస్తుంది. ఇది వాటర్ ట్రాప్ ఇలా ఇక్కడ ఉంది. వాటర్ ట్రాప్లో మీరు డిబిఎం డైమండ్ బ్లాక్ మౌత్ ఆర్ టమాటోలో ఊజీ కంట్రోల్ చేయడానికి ఇది వాటర్ ట్రాప్ యూజ్ చేస్తాం. మళ్ళీ మేజర్ క్రాప్ బ్రింజాల్లో బ్రింజాల్ ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ కంట్రోల్ చేయాలంటే ఇది వాటర్ ట్రాప్ వాడతాము. సో అలాగే మేము ఇది బకెట్ ట్రాప్ అని వస్తుంది. బకెట్ ట్రాప్ మేము కోకోనట్ రైనోసరస్ బీటల్ రెడ్ పామ్ వీవిల్కి మేము బకెట్ ట్రాప్ వాడతాము. ఇది ఫనల్ ట్రాప్ ఇది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్కి వేరే వేరే విధానంగా ఎలా పెస్ట్ మేనేజ్మెంట్ చేయాలని మేము ఇక్కడ డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాము. సో ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అని. ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటే పండుగ వస్తుంది, మామిడి చెట్లలో పండుగ వస్తుంది. సో ఆ పండుగలకి ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్. ఎకరాలకి ఒక 10 నుంచి 15 ఫ్రూట్ ఫ్లై ట్రాప్ పెట్టుకుంటే మీరు ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయవచ్చు. ఇది సోలార్ పెస్ట్ కంట్రోల్ ట్రాప్. ఇది ఒక ఎకరానికి ఒకటి పెట్టుకోవాలి. దీనిది కాస్టింగ్ వచ్చి 1,200 రూపీస్ అవుతుంది. ఇది మీరు అన్ని తోటగారిక అంటే హార్టికల్చర్ క్రాప్ ఆర్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆర్ వెజిటేబుల్ క్రాప్స్లో ఈ దీన్ని పెట్టుకోవచ్చు. మరి ఇది ఫనల్ ట్రాప్ ఉంది కదా, ఫనల్ ట్రాప్ ఒక ఫనల్ ట్రాప్కి మీరు ట్రాప్ విత్ లీవర్ 50 రూపీస్ అవుతుంది. ఇది ఎకరానికి ఒక 10 నుంచి 15 ట్రాప్ పెట్టుకోవాలి ఫనల్ ట్రాప్. సో ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అయితే 10 to 15 ట్రాప్, 50 రూపీస్ అవుతుంది. ట్రాప్ విత్ లీవర్ 50 రూపీస్ అవుతుంది. ఇది వాటర్ ట్రాప్ బ్రింజాల్ నేను చెప్పాను. బ్రింజాల్ మరి టొమాటోకి ఇది పెట్టాలి. దీనిది ప్రైస్ వచ్చి ట్రాప్ విత్ లీవర్ 100 రూపీస్ అవుతుంది. సో ఇది స్టిక్కీ ట్రాప్స్. స్టిక్కీ ట్రాప్స్ అంటే వేరే వేరే విధంగా ఇది A4 సైజ్ వస్తుంది, ఇది A6 సైజ్ వస్తుంది. ఇది 25 నంబర్స్ ఉంటుంది. ఎకరాలకి 25 ట్రాప్స్, 1 ఎకర్స్కి వస్తుంది. 100 రూపీస్కి 25 పీసెస్ వస్తుంది. మరి ఇది A4 సైజ్ది ఉంది. అది A4 సైజ్ది మీకు 14 రూపీస్ పర్ ట్రాప్ వస్తుంది, కొరగటెడ్ ట్రాప్. సో ఇది రెండు విధంగా ఉన్నవి. సో ఇది ట్రాప్ విత్ లీవర్ మీకు 50 రూపీస్ అవుతుంది. ఇది ట్రాప్ విత్ లీవర్ ఇది మీకు 100 రూపీస్ అవుతుంది. సో ఫ్రూట్ ఫ్లై కోసం అందరకు నేను మా ఐపీఎం ప్రాక్టీసెస్ ఇవన్నీ విన్నదన్నకు అందరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు ధన్యవాదం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున్, దుసా ఎక్విప్మెంట్స్ నుంచి అండి. మేము
ఆల్ ఓవర్ ఇండియా ఆఫ్రికా ఏషియాలో ఊఫ్ కంపెనీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నామండి. ఊఫ్ అనేది నెదర్లాండ్ అండి, నెదర్లాండ్ కంపెనీ. గత 52 సంవత్సరాల నుంచి గేదెలకు కానీ లేదా గొర్రెలకు కానీ మేకలకు కానీ ఊఫ్ ట్రీట్మెంట్, ఊఫ్ ట్రీట్మెంట్కి ఒక పర్సన్తోనే పని అయిపోయేటట్టు చాలా ఎక్విప్మెంట్ కానీ దానికి సంబంధించిన టూల్స్ కానీ అన్నీ రెడీగా ఉంటాయండి. ఇది ఒక క్లస్టర్లో కానీ లేదా పెద్ద డైరీ ఫార్మ్స్లో కానీ పనిచేసేదానికి ఉపయోగపడుతుందండి. మొత్తం ఎకనామికల్గా ఉంటుంది, ప్లస్ వాటికి పాల దిగుబడి ఊఫ్ నొప్పి వల్ల అంటే గిట్టెల నొప్పి వల్ల వాటి అరిగి ఇన్ఫెక్షన్ వచ్చి వాటి వల్ల పాల దిగుబడి కూడా ఒక 15 నుంచి 20% తగ్గుతుందండి డైరీ ఫార్మ్స్లో. సో ఇది ఒక 5 నిమిషాల్లోనే పని అయిపోతుంది. సో దానివల్ల మీకు పాల దిగుబడి కంట్రోల్ ఎక్కువ అవుతుంది, ప్లస్ పశువులకు కానీ మేకలకు కానీ గొర్రెలకు కానీ నొప్పి లేకుండా బాగా తిరిగి బాగా మేస్తాయండి. సో ఎక్విప్మెంట్ కానీ అసెసరీ కానీ కావాల్సిన వాళ్ళు మాకు సంప్రదించగలనండి. ఈ ఎక్విప్మెంట్ అనేదండి బర్రెలకు కానీ లేదా ఆవులకు కానీ గుర్రాలకు కానీ అన్నింటికీ ఒకే ఎక్విప్మెంట్ వాడొచ్చండి. చిన్న ఫార్మర్స్ ఉండేవాళ్ళు ఆ ఏరియాలో ఉండే క్లస్టర్లో ఒక ఎక్విప్మెంట్ తీసుకొని దాన్ని వాడుకోవచ్చండి. పెద్ద డైరీ ఫామ్లు డైరెక్ట్గా పర్చేజ్ చేసి వాడుకోవచ్చండి. అంటే గుర్రాలు పెద్ద ఫామ్ ఉన్నవాళ్ళు, గుర్రాల ఫామ్ ఉన్నవాళ్ళు లేదా గేదెల ఫామ్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా వాడుకోవచ్చు. చిన్నగా ఉన్న వాళ్ళు మాత్రం క్లస్టర్గా ఉపయోగం ఉంటే అది అందరికీ ఉపయోగపడి ఎకనామికల్గా అవుతుందండి.